ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బైనాక్యులర్స్ అనే ఒక యాప్ గురించి తెలుసుకుందాం. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బైనాక్యులర్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక యాప్ అనేది ఉంటుంది, బైనాక్యులర్స్ మ్యాక్రో షూటింగ్ అని, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని యూజ్ చేసి మనం ఏంటంటే 30 పిక్సెల్ వరకు జూమ్ ఇన్ చేసుకోవచ్చు. సో ఈ 30 పిక్సెల్ వరకు జూమ్ ఇన్ చేసుకుని మనం అక్కడ దూరంగా ఉన్న వస్తువులు చూడొచ్చు. అలాగే దీన్ని యూజ్ చేసిన ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ అది మీ కెమెరా క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు మంచి కెమెరా ఉన్నట్టయితే జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. సో అలాగే 30 పిక్సెల్ జూమ్ పెట్టి మీరు ఫొటోస్ తీయడం ట్రై చేస్తే హై క్వాలిటీగా ఫొటోస్ అనేవి రావు. సో మనకి మీడియంగా జూమ్ అని పెట్టుకుని తీసుకుంటే మంచిగా వస్తాయి ఫొటోస్ అనేది. సో అలాగే ముందు చెప్పినట్టు కెమెరా క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యాప్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి కెమెరా మారుతుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసిన జూమ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ జూమ్ చేస్తే అది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఇలా ప్రెస్ చేస్తే మౌస్లో చూపించినట్టు ఇలా ప్రెస్ చేస్తే మనకి జూమ్ అనేది అవుతుంది. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి జూమ్ అవుట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ఆటో ఫోకస్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో ఇక్కడ ఆటో ఫోకస్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఆటో ఫోకస్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ అది చూపిస్తుంది. అలా ఇక్కడ మనకి ఇది ఉంది కదా చూసారా, ఈ సింబల్లో దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆటో పెట్టుకోండి. సో ఆటో పెట్టుకోవడంలో ఉపయోగం ఏంటంటే మనం ఏ లొకేషన్కి వెళ్ళినా సరే జూమ్ చేసినప్పుడు బాగా చూపిస్తుంది. సో మీరు ఏంటంటే దీంతో కీబోర్డ్ అని కాదు, ఇప్పుడు దాని దగ్గర కీబోర్డ్ అని చూపిస్తున్నాను. సో మీరేంటంటే దూరంగా వస్తువులు చూడడానికి యూజ్ అవుతుంది అనమాట మీకు. సో మీరు ఫుల్ జూమ్ పెట్టి దూరంగా వస్తువులు చూసినప్పుడు కొంచెం బ్లర్ అనేది చూపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ జూమ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ కంప్యూటర్లో కీబోర్డ్లో లెటర్స్ ఉంటాయి కదా, అంటే షిఫ్ట్ బటన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేస్తే ఒక సింబల్ వచ్చింది చూసారా. సో కొంచెం ఇది ఫోకస్ చేస్తుంటుంది, కొంచెం జూమ్ చేద్దాం. సో మనం ఏంటంటే ముందు చెప్పినట్టుగా ఇలా జరుపుకుంటుంటే మనం జూమ్ అనేది అవుతుంది, జూమ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం జూమ్ చేసుకున్నాను. సో మీకు చూపిస్తున్నాయి ఇక్కడ షిఫ్ట్ కంట్రోల్ అనేది. సో నేను ఏంటంటే మొబైల్ని చేత పట్టుకోవడం కొంచెం మూవ్ అవుతుంది అటు ఇటు. సో ఇక్కడ చూసినట్టు మీకు షిఫ్ట్ కంట్రోల్ చూపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఫోటోని తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే మనకి ఫోటోని తీస్తుంది. ఫోటోని తీసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే మనం చూడొచ్చు, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఫొటోస్ అనేవి తీసినవి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫొటోస్ తీసిన తర్వాత మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఉదాహరణకి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద ప్రెస్ చేసి మనం వాట్సాప్, ఫేస్బుక్ అని, సో దేంట్లోనే మనం షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మనం దీని మీద ప్రెస్ చేస్తే డిలీట్ అవుద్ది, దీని మీద ప్రెస్ చేస్తే మనకు రొటేట్ అవుద్ది. అలాగే బ్యాక్ అవుతుంది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద ప్రెస్ చేస్తే మనం ఇక్కడ దీనిలో ఫోటోని మీరు ప్రెస్ చేసి పట్టుకోండి. ఫోటోని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ప్రెస్ చేస్తే ఇది మొబైల్లో సేవ్ అవుతుంది. సో ఇదేంటంటే ముందు యాప్లో సేవ్ అవుతుంది, ఇలా ప్రెస్ చేసి పట్టుకుని, అంటే ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఇలా సెలెక్ట్ అవుతుంది. తర్వాత సేవ్ ప్రెస్ చేస్తే మీకు మొబైల్లో సేవ్ అవుతుంది. తర్వాత అలాగే మీరు ఇక్కడ దీనిలో ప్రెస్ చేస్తే మీకు మొత్తం అన్ని సెలెక్ట్ అవుతాయి, తర్వాత మీకు సేవ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తే మనం కెమెరాకి వెళ్తాం. కెమెరాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఇన్నాక 3 పిక్సెల్ వరకు జూమ్ చేసి చూపించాను, 3.2 పిక్సెల్ వరకు జూమ్ చేసి చూపించాను. ఇప్పుడు ఫుల్గా జూమ్ చేసి చూపిస్తాను. సో ఫుల్గా జూమ్ చేస్తే మనకి ఏంటంటే కీబోర్డ్ అనేది చూసినట్టయితే మొత్తం మీకు బ్లాక్గా చూపిస్తుంది. కారణం ఏంటంటే దగ్గరగానే ఉంది ప్లస్ కీబోర్డ్ కనుక. సో మీరేంటి దూరంగా ఉన్న వస్తువులని ఇలా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.